తలాపున సముద్రమున్న చేప దూపకేడ్చిందట. ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీటి లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 TMC నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇలా ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిబడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిబడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన, దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఇది మంత్రుల సమన్వయ లోపం. ఈరోజు పరిస్థితి ఏంటంటే, మా వీరయ్య గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి. దయచేసి నెర్రలు బాచినాయి పొలాలు. ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే, సాగర్ నిండు కుండలాగా ఉంటే ఇలా సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క చేతగాంతనం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ 1 లక్ష ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, మధిర నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు, నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు. కూసుమంచి, ఖమ్మం, వైరా, కల్లూరు అన్ని మండలాల్లో ఇలా ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్నారు స్వచ్ఛందంగా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతుల కడుపు మంట, రైతులు పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. బాధ కలిగేది ఏంటంటే, పోయిన సంవత్సరమేమేమో వర్షాలు పడక సాగర్ ఆయకట్టుకు నీళ్లు లేక కరువు వచ్చి పడ్డది. పోయినసారి అట్లా నష్టపోయిన రైతులు, నీళ్లు లేక పంట వేయక పడావు పెట్టుకున్నారు పొలాలన్నీ. ఈసారి ఏదో కాలం బాగైంది, సాగర్ నిండింది, కృష్ణాలో నీళ్ళు వచ్చినాయని ఆశపడితే ఈసారి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఎండిపోయేటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరమేమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే, ఈ సంవత్సరమేమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది. ఇది కాంగ్రెస్ యొక్క చేతగాంతనం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది. ఎట్లా ఉందంటే, ఒకవైపు వరదల్లో నష్టం, ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళందక పంట నష్టం. ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా దగా, కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగ బగ. ఇది పరిస్థితి ఈరోజు. అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే, ఇంకొక వైపు
ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఏముంది, ఒక గండి పూడ్చడానికి ఒక ఇంజనీర్ను పెట్టి, ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఓ రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి, కింద 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది, ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే 3.5 లక్షల ఎకరాల పంట, కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు, ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు పట్టింపు లేదు అసలు, ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది, దాన్ని పక్కకెళ్ళి పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నా ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొట్టరు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. ఇక గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద. పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతా ఉన్నా. జిల్లా మంత్రులు పొంగిలేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, బీఆర్ఎస్ తిట్టుడు, ఇందులో మీరు పోటీ పడుతున్నారు. గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా? రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా? జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే, వ్యవసాయ శాఖ మా దగ్గరనే, రెవెన్యూ శాఖ మా దగ్గరనే, ప్రభుత్వమే ఖమ్మం కేలు నడుస్తుందంటారు కదా. మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానెడు గండి బూడ్చలేకపోతున్నారా 22 రోజుల్లో అని అడుగుతా ఉన్నా. 22 రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీ నిర్లక్ష్యం చూసి, మీ నిర్వాకం చూసి, ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు 9 మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు. 3 మంత్రులుండి 3 లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ 3 మంత్రులుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు. రైతు బంధు ఇవ్వరు, రైతు భరోసా ఇవ్వరు, రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు. మొన్న వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు. కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్న ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి? ఏమి హెలికాప్టర్లు తిరిగేతందుక, కాన్వాయిలు పెట్టుకొని, పైలట్లు ఎస్కార్ట్లు పెట్టుకొని తిరగడం కోసమా? రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా. బట్టి గారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం? ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు? రైతుల కన్నీళ్లు దుడిచే తీరు?
మీరు కన్నీళ్లు తుడుచుకోవడం కాదు, కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల్లో, ప్రకృతి వైపరీత్యంలో 100,000 ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు తుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకు 25,000 సాయం చేయండి మహాప్రభు అంటే అది చేసింది లేదు. కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో 2 లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇలా వాళ్ళ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు? ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత? నేను అడగదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2, మీ నిర్వాహకం వల్ల, మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి. ఇది అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు. అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక 60,000 ఎకరాలు పోయింది ఖమ్మంలో. కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో 100,000 ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఎన్యూమరేషన్ చేయండి. ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంక ఇప్పటికీ 22 రోజులైంది, ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల, నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి. వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే వీళ్ళది ఇంకొక, అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ చూశారు, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిండు. ఆడ ఇక మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకళ్ళు డైలాగులు కొట్టారు. ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా, కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం. 70 రోజుల్లో చేసినాం, 80 రోజుల్లో చేసినాం. ఇక ఇంత గొప్పగా ఎవడు చేయనేలేదు. సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన 170,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పినరబ్బా. మరి ఇప్పుడు 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఆల్రెడీ స్విచ్లు ఒత్తుతురి, శాలువలు కప్పించుకుంటారు, పూలు జల్లించుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు. మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దిగిపోయాయి. 22 రోజుల నుంచి సీతారామ మోటార్లు ఆన్ చేసి వైర దిగువన 170,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసిండ్రా? లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన 22 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరే చెప్పింది కదా, సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు. ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఏదంటే చాలా బాధ కలుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. సీతారామచంద్రస్వామి అందరికీ ఇలవేల్పు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముణ్ణి కూడా మోసం చేశాడు. ఆ సీతారామచంద్రస్వామి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా, రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు. దేవుడా, రామచంద్రస్వామి
ఈ ముఖ్యమంత్రిని క్షమించు, రైతుల్ని రక్షించు. ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు. ఏదో తుఫాను వచ్చింది, 3-4 రోజుల నుంచి వర్షాలు పడితే అంటున్నారు. రామచంద్రస్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు, మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్రస్వామిని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మీరు సాగర్ నీళ్ళు ఇవ్వకపోతుంది, అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాని నీళ్ళు ఇవ్వకపోతుంది, ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి. సీతారామ పూర్తయింది అన్నారు. అయింది, వచ్చి ఇనాగ్రేషన్ చేసి పూలదండలు వేసుకుంటారు, శాల్వలు కప్పుకుంటారు, పూలు జాలించుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు, మరి ఏమే నీళ్ళు. ఇలా పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు. 9-9 కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా? జిల్లాలో 3 మంత్రులు ఉండడమే శాపమా? ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రైతుల్ని, ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఏమైంది ఖమ్మానికి? ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతూ ఉన్నారు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరు ఇచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా. మీకు 9-9 సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు, ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా, రైతుల్ని శిక్షించడమేనా, వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు ఈరోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు, కొంతమంది కిరాయి కున్నోళ్ళకు వస్తలేవు, ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే 10,000 ఏ మూలకు చాలదు, అది కూడా ఇవ్వకుండా ఇవాళ ఖమ్మంలో ధర్నాలు అయితే ఉన్నాయి. ఆ ఇచ్చే 10,000 కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, దరఖాస్తులు పెట్టే కూడా ఈరోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి. సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కూర్చోండి, ఒక మంత్రి గారు పోయాడు కూర్చోండి, ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి, యుద్ధ ప్రాతిపదికం చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 అయితే ప్రకృతి వైపరీత్యంతో పోయింది, మీ పుణ్యమా అని ఇప్పుడు దాదాపు 100,000 ఎండైపోయినట్టుంది. ఇంకో 100,000 కాపాడాలంటే రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము కూడా వెళ్తాం త్వరలోనే, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఆ రైతులకు ధైర్యం చెప్తాం, రైతులకు భరోసా ఇస్తాం, జరుగుతున్న పనులను పరిశీలిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఖమ్మం రైతులకు మనోబలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు, కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి 22 రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం, ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి, రాష్ట్రం అంతా ఇవాళ పచ్చగున్నది, ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి. కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ట్రాక్టర్లు పెట్టి ఇక రేపు వస్తాయో మాపు వస్తాయో